ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్. అదే మార్నింగ్ కాల్ చేశాను కదండి స్టోరీ చెప్పడం కోసం. కూర్చోబా. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. మన సినిమాలో హీరోయిన్ సార్. అవునా? బాగుంది. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రా రండ్రా లోపలికి. ఒక్కొక్కళ్ళకి బాల్స్ పగిలిపోతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఒకసారి స్టోరీ. తెల్ల పేపర్ ఇచ్చి స్టోరీ అంటావేంటి బాబు? తెల్ల పేపర్ ఇచ్చి స్టోరీ అంటావేంటి బాబు? తెల్ల పేపరే సార్ ఇది, కానీ స్టోరీ మొత్తం నా మైండ్ లో ఉంది సార్. మైండ్ లో ఇక్కడ ఓకే ఉంది. టచ్ చేసావు నా గుండెలు. టచ్ చేసావు. ఒక అడ్డు స్పేస్ మసానం సార్. దాంట్లో ఒక మూడో లైన్ లో నాలుగో సమాధి సార్. దాని పక్కన ఒక నల్లగా నిగ్గర 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 ఆడిపోయే ఒక పంది పిల్ల సార్. ఒక పంది పిల్ల సార్. సార్ చేయి సార్. స్టోరీ రావట్లేదు సార్. చేయి సార్. స్టోరీ రావట్లేదు. చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. ఆ పల్లి పిల్ల తోక మనం కెమెరా పెడతాం సార్. పల్లి పిల్ల పరిగెడుతుంటది 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 పరిగెడుతుంటది. పక్కన హీరోయిన్ సార్. అది తంతి ఎట్లా మరి పంది పిల్ల? అది తంతి ఎట్లా మరి పంది పిల్ల? కోటర్ దాకా ఇంట్లో పండాలి. పంది పిల్ల తల్ల సార్, అది అట్లానే ఉంటది. మేము దాన్ని చిన్నప్పటి నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఓకే, అదే మాట సార్. ఓకే సార్, ఒక చిన్న డౌట్. ఆ పంది పిల్లనే హీరోయినా? పంది పిల్ల పక్కన ఉంటుంది సార్ హీరోయిన్. అక్కడ ఇది తెల్ల పంది, అది నల్ల పంది సార్. ఇది తెల్ల పంది, అది నల్ల పంది సార్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు ఆ పంది పిల్ల పక్కన మనం హీరోయిన్ పెట్టాం కదా సార్. ఆ పంది పిల్ల అట్లా నడుచుకుంటూ 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 వెళ్ళిపోయి హీరోయిన్ ఒక లిఫ్ట్ కిస్ ఇస్తా సార్. ఒక లిఫ్ట్ కిస్ ఇస్తా సార్. ఎవరికి? హీరోయిన్కి సార్. పంది పిల్ల. యా, పంది పిల్లతో ఇప్పించుకుంటా ఆఫీస్. పంది పిల్లతో ఇప్పించుకుంటా ఆఫీస్. మీరు చేతి మీరు చేతి మండుతున్నట్టుంది. ఫ్లో మిస్ అవుతుంది. సార్ ఎట్లా సార్? పంది పిల్ల హీరోయిన్కి లిప్ లో కిస్ ఇస్తారు సార్. చాలా బాగుంది. అది సార్ బానే ఉంటుంది సార్. దాని తర్వాత సార్ ఆ పంది పిల్ల అక్కడ నుంచి నడుచుకుంటూ 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 వెళ్ళిపోయి దానికి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది సార్. ఓకే, డైరెక్ట్ కట్ చేసే హాస్పిటల్ ఉంటుంది సార్ పంది పిల్ల. ఓకే, ఎట్లా సార్? అంతా బానే ఉంది. ఈ పంది పిల్లకు నీకేమన్నా పూర్వ జన్మలో ఏమన్నా లింక్? ఈ పంది పిల్లకు నీకేమన్నా పూర్వ జన్మలో ఏమన్నా లింక్? ఏం చెప్పావురా ఇందులో? నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అట్లే సార్. సరే సార్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లేదు, నేను నెక్స్ట్ ఫ్యాక్షన్ సినిమా ఒకటి చెప్తాను సార్. మంచి చెప్పు. మంచి చెప్తాను సార్. ఐఎంఐ సార్. ఓకే సార్. ఓపెన్ చేస్తూ బస్ స్టాండ్ సార్. ఓకే, ఆ బస్ స్టాండ్ పక్కన నీట్ గా అద్దరిపోయి ఒక తెల్ల పంది పిల్ల సార్. ఒక తెల్ల పంది పిల్ల సార్. ఏంటిది అంటున్నాను? ఓకే, ఆ పంది పిల్ల చెంగు చెంగుని అట్లా పరిగెట్టుకుంటూ వచ్చేసి బస్ స్టాండ్ లోపల నిలబడతా ఉంటుంది సార్. ప్రతి స్టోరీలో పంది పిల్ల పంది పిల్ల అంటున్నావు. ఏమన్నా పంది పిల్లతో లింకులు ఏమైనా ఉన్నాయా బాబు? సరే సార్, ఇప్పుడు మీకు ఇది ఇది కూడా నచ్చినట్లేదు, ఇంకోటి చెప్తాను సార్ నేను. ఓకే పెట్టండి. గుర్రం కంటే మీరుంటే బాగుంటదండి. గుర్రం కంటే మీరుంటే బాగుంటదండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. స్టోరీ నాది, నేను చెప్తాను చూడండి సార్. ఓకే సార్, ఇప్పుడు ఇది కాదు సార్, మంచి రొమాంటిక్ సినిమా ఒకటి చేద్దాం సార్. ఓకే సార్. ఓకే, నేను మీరు హీరో అయితే ఇంకా బొమ్మలు ఉంటాయి సార్. ఓకే, బొమ్మలు ఉంటుంది. హీరోని అమ్మాయి కదా. రాంపోతినే ఆయన అండి. అమ్మను సినిమా ఫస్ట్ ఓకే అని తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తే ఒక మంచి డబుల్ కాట్ బెడ్ ఒకటి ఉంటుంది సార్. ఓకే, దానిపైన మొత్తం పూలు ఉంటాయి సార్. ఊగుతా ఉంటుందా? ఇంకా ఓకే సార్, మీ తర్వాత ఒప్పాలి. ఓకే, ఇంకా ఓకే సార్, మీ తర్వాత ఒప్పాలి. ఓకే, దానిపైన మొత్తం పూలు ఉంటాయి సార్. మొత్తం పై నుంచి ఇట్లా వేలాడుతూ ఉంటాయి సార్ పూలు. ఆ పక్కన పళ్ళు ఉంటాయి, ఈ పక్కన పలహారాలు ఉంటాయి సార్. మొత్తం అంటే ఫస్ట్ నైట్ సెటప్ అన్నమాట సార్. మీరు తెల్ల పంచ కట్టుకుని, తెల్ల చీర కట్టుకుని అమ్మాయి వస్తుంది సార్. ఫస్ట్ స్టోరీ వినండి సార్. తెల్ల పంచ మీరు కట్టుకుని ఉంటారు సార్. తెల్ల చొక్కా వేసుకుని ఉంటారు సార్. అండర్ వేర్ మాత్రం అది వేరే కలర్ నాకు సార్ తెలియదు సార్. అది కెమెరాలో తెలిసిపోద్ది కదా. తెలియదు సార్, తెలియదు. అట్లా వేసుకుని ఉంటారు అనమాట సార్. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సార్. ఓకే, ఈ లోపు ఒక అందమైన అమ్మాయి వస్తుందని చెప్పి మీరు వెయిట్ చేస్తుంటారు సార్. ఈ అమ్మాయినా సార్? వినండి సార్, ఫస్ట్ వెయిట్ చేస్తుంటారు సార్. మొత్తం ఆడియన్స్ టెన్షన్ పెరిగిపోతూ ఉంటారు సార్. గడియారం పక్కన టింగ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటారు సార్. ఓకే, మీరు అట్లా వెయిట్ చేస్తుంటారు సార్. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. ఓకే, డోర్ మెల్లగా అట్లా ఓపెన్ అవుతుంది సార్. ఓకే, ఒక పది మంది ముత్తైదు అందరు కలిసి ఒక అమ్మాయిని తీసుకుని వస్తారనమాట సార్. ఈ అమ్మాయి కదా? కాదు సార్, కాదు. తెల్లగా ఉండే ఒక పంది పిల్ల సార్. తెల్లగా ఉండే ఒక పంది పిల్ల సార్.
అసలు వీడేం డైరెక్టర్ అమ్మా, ప్రతిసారి పందిపిల్ల పందిపిల్ల అంటే ఇక్కడనే ఇంత మంచి పిల్ల ఉంది కదా. వదిలేండి సార్, ఇది వెరైటీ సార్, పందిపిల్లతో మీకు ఫస్ట్ నైట్ సార్, పందిపిల్లతో మీకు ఫస్ట్ నైట్ సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు ఏం స్టోరీ చెప్తున్నావు? ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి ప్రొడ్యూసర్ కే పందిపిల్లని అని చెప్తున్నావు ఏంటి? రాజమౌళి దగ్గర చేశారు సార్? యా సార్, బాబు రాజమౌళి గారు. అవును సార్, రాజమౌళి గారి దగ్గర. ఏ సినిమాకి అండి? అది అన్ని సినిమాలకి వెళ్ళలే సార్. ఏది ఏం చేసావు? ఫస్ట్ సినిమా ఉంది కదా సార్, అది స్టూడెంట్ నెంబర్ వన్, అక్కడ నుంచి మొత్తం నేనే సార్. ఏం చేసావు? మొత్తం నేనే సార్. అంటే అంటే పేపర్లు అందించడం, వాటర్ బాటిల్ అందించడం, వాటర్ బాటిల్ అట్లాంటి సార్, మొత్తం అన్ని చేశాను సార్. అలాంటి డైరెక్టర్ ని తీసుకొచ్చావా? అలాంటి డైరెక్టర్ ని తీసుకొచ్చావా? ఏంటండి అరాచకం? చెప్పు 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 సార్. ఇప్పుడు ఇది కూడా నచ్చలేదా సార్ మీకు? అయితే నచ్చలేదు బా. ఇప్పుడు ఏం చెప్పాలి మీకు? సరే మంచి ఎమోషన్ సినిమా ఒకటి చెప్తాను. అదిరిపోయి రెండు నిమిషాలు టైం ఇస్తున్నా, అదొక్కటి చెప్పేసి. ఒకటి ఒక చిన్న డౌట్ సార్, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ సార్. ఏ సినిమాలో? నేను చెప్పిన ప్రతి కథలో ఉంటా సార్. ప్రతి కథలో పంది కదా హీరోయిన్, ఏమై ప్రతి కథలో పంది కదా హీరోయిన్, ఏమై ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అయ్యో సార్ మీకు అర్థమైనట్లేదు, ప్రతి కథలో పంది ఉంటది, పంది పక్కన అమ్మాయి ఉంటది సార్. అది సార్ హీరోయిన్, అమ్మాయి. ఓకే, పంది మెయిన్. ఓకే, పంది మెయిన్, పంది మెయిన్. జస్ట్ ఈ అమ్మాయి హీరోయిన్ మాత్రం, హీరోయిన్ మాత్రమే, కానీ మెయిన్ లీడ్ పంది. పంది సార్. నాకు ఏడుపు వస్తుంది రా. పంది సార్. ఓకేనా? పంది అంటే ఒక ఎమోషన్ సార్. చేయి సార్, నాకు కూడా కొంచెం సార్ పంది. పర్సనల్ ఏం కాదు సార్, జస్ట్ సార్ ఇప్పుడు మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ సార్. ఓకే సార్, ఓపెన్ చేస్తే ఒక పెద్ద సముద్రం సార్. ఓకే, మినిమం ఒక 5-6 రకాలు ఉంటుంది సార్ సముద్రం. మినిమం ఒక 5-6 రకాలు ఉంటుంది సార్ సముద్రం. ఓకే, ఆ సముద్రంలో ఒక ఒక చిన్న ఒక పడవ ఒకటి ఉంటుంది అనమాట సార్. ఓకే, ఆ పడవ ఉట్టి పడవ సార్, ఎంటి పడవ. ఓకే, మనం టాప్ యాంగిల్ నుంచి చూపిస్తూ ఉంటాం సార్. ఓకే ఓకే, ఆ పడవ అట్లా నిదానంగా నీళ్ళలో అట్లా తెలుకుంటూ తెలుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట సార్. ఓకే, దూరం నుంచి లాంగ్ షాట్ లో చూపిస్తూ ఉంటాం సార్. పడవ ఒక దగ్గర ఆగిపోతుంది సార్. ఓకే, నీళ్ళన్నీ అలా నిలిపోతూ ఉంటాయి కానీ పడవ మాత్రం అట్లా కదలకుండా ఉంటుంది సార్. ఓకే, దానిలో పంజి ప్రత్యక్షం అవుతుంది సార్ దానిలో పంజి ప్రత్యక్షం అవుతుంది సార్. నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. నాయన ఈ పంది 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 ప్రతి దాంట్లో పంది, నా పంది లేకుండా సినిమా చేయవా? అది కష్టం సార్. ఎందుకు? మా ఇంటి పేరు పంది సార్. అరే మీ ఇంటి పేరు పంది అయితే సినిమాల పందులను ఎక్కడ తీసుకురావాలా? నేను మా ఇంటి దగ్గర ఉంటాయి సార్ పందులు, చాలా ఉన్నాయి సార్. కాదు, తెల్ల పంది ఉంది, నల్ల పంది ఉంది, ఎర్ర పంది ఉంది, తెల్ల పంది ఉంది, నల్ల పంది ఉంది, ఎర్ర పంది ఉంది. ఇప్పుడు మీ ఇంటి పేరు పంది, నువ్వు పందులు కూడా కాస్తావా అప్పుడు? అంటే అది అది నా పర్సనల్ బిజినెస్ సార్. అది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవునా? ఎస్ సార్. పందులు కాసేటువంటి డైరెక్టర్ గా తీసుకొని వచ్చినవైంది. అరే రెండు నిమిషాలలో గెట్ అవుట్ సార్, మీద అవమానిస్తున్నారు సార్. గెట్ అవుట్! నువ్వు ఉండమ్మా, ఉండు ఉండు సార్. ఏంటి సార్ అది? నువ్వు ఉండమ్మా, ఉండు ఉండు. వెళ్ళిపో 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 అమ్మాయి నాతో. నీతో వదిలే సార్, నేను వెళ్ళి పందులు కాసుకుంటా. పందులు కాసుకో, చెప్పు చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. డైరెక్టర్ ఏం చూసి నచ్చాడు? పందులు పందులు కాస్తాడు అని చూసి నచ్చాడు. వాడు పందులు కాసాడు అమ్మా. అదే నాకు ఇప్పుడే తెలిసింది సార్. వీడిని ఎంత మంది దగ్గర తీసుకొని వెళ్ళాను ఇప్పటికి? ఓన్లీ సార్ మీరు ఉన్నారు కదా, ఓన్లీ సార్ మీరు ఉన్నారు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంత ఇస్తా అన్నాడు అడ్వాన్స్? 10 లక్షలు సార్. అవునా? సరే ఆ 10 లక్షలు ఇస్తా మన దగ్గర సినిమా చేసి. ఓకేనా? ఓకే. రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేశాడమ్మా? ఇవాళ రాత్రికి సార్. క్యాన్సిల్ చేసేయమని చెప్పేసి ఫోన్ చేసి. ఈ రోజు ఇక్కడే ఆగిపో, ఈ రోజు ఇక్కడే ఆగిపో. ఓకే, ఈరోజు స్టోరీ డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఇప్పుడు మీకు వేరే ఇంకో కథ చెప్పాలా సార్? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏ వాచ్మెన్, అసలు వీడెవరు తిక్క నా కొడుకుని పందులు కాసుకొని తీసుకొని వచ్చినవిందమ్మా.